ఏదైనా పండుగ వస్తుందంటే ఓ రేంజ్లో ఆఫర్స్ కనిపిస్తుంటాయి కొన్ని సంస్థలు అయితే క్లియరెన్స్ సేల్లా పెడుతుంటాయి ఆఫర్స్ అలాగే సినిమా పరిశ్రమలు కూడా శుక్రవారం వస్తుందంటే ఇలాంటి క్లియరెన్స్ సేల్స్ కనిపిస్తుంటాయి పెద్దగా పేరు లేని ప్రమోషన్స్లో కనిపించని సినిమాలు రిలీజ్ పోస్టర్స్తో సందడి చేస్తుంటాయి వీటిలో నిలిచేవి గెలిచేవి ఎన్నో కానీ పోస్టర్స్ మాత్రం చాలా చాలా కనిపిస్తుంటాయి అలా ఈ వారం ఏకంగా ఏడెనిమిది సినిమాలు బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమయ్యాయి మరి ఆ సినిమాలు ఏంటి వీరిలో సక్సెస్ సోర్స్ ఎవరికి ఎక్కువగా ఉంటుందో చూడాలి మరి ఫ్రైడేలు డ్రైగా ఉంటాయి మరికొన్ని హోరాహోరీగా కనిపిస్తాయి అప్పుడప్పుడు ఇలాంటి క్లియరెన్స్ సేల్ లాంటి మూవీస్ కూడా ఉంటాయి ఇలాంటి టైంలో ఏంటంటే కాస్త ఆడియన్స్ అటెన్షన్ ను సంపాదించిన సినిమాలు కూడా ఈ వెల్లువలో కొట్టుకుపోతాయి అలాంటి ప్రమాదం కనిపిస్తోన్న సినిమా ఊర్వశివో రాక్షసివో అల్లు శిరీష్ అను ఇమాన్యుయల్ జంటగా నటించిన ఈ మూవీ ఫోర్త్న విడుదల కాబోతోంది రాకేష్ శశి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే టీజర్ ట్రైలర్తో పాటు పాటలతోనూ ఆకట్టుకుంది ఈ వారంలో కాస్త ఎక్కువ అటెన్షన్ ఉన్న సినిమా ఇదే కావడం విశేషం దాంతోపాటు సంతోష్ శోభన్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన మరో సినిమా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా శుక్రవారమే వస్తోంది మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ పైన అంచనాలున్నాయి ప్రధానంగా ఈ రెండు చిత్రాల మధ్య పెద్ద పోటీ ఉంటుంది అనేది విశ్లేషకుల అంచనా ఈ శుక్రవారం వస్తోన్న సినిమాల్ని వరుసగా చూస్తే నందు రష్మి గౌతమ్ జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ రాజ్ విరాట్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది నవీన్ చంద్ర రవిశంకర్ మకరం పాండే పూజా గాంధీ దివ్యాపిళ్లై అనన్య రాజ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా తగ్గేదేలే దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు డైరెక్ట్ చేసిన సినిమా తగ్గేదేలే కూడా ఇదే రోజున వస్తోంది వీటితో పాటు నందిత శ్వేత మన్యం కృష్ణ నటించిన జెట్టి జైద్ ఖాన్ సోనాల్ మాంటరో జంటగా నటించిన పాన్ ఇండియన్ మూవీ బనారస్ తారకరత్న కోన శశిత జంటగా నటించిన <small> సారథి సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాయి మరి వీటితో పాటు ఒక అరుదైన సినిమా ఆ తర్వాత రోజు విడుదల కాబోతోంది అక్కినేని నాగేశ్వరరావు జయసుధ జంటగా నలభై ఏళ్ల క్రితం తెరకెక్కిన ప్రతిబింబాలు సినిమా న్� ఇన్నేళ్ల తర్వాత ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేసుకుని విడుదల కాబోతోంది ఏంటంటే ఇదేం సెకండ్ రిలీజ్ కాదు ఫస్ట్ రిలీజ్ అప్పట్లో అనేక సమస్యల వల్ల విడుదల కాలేకపోయిన ప్రతిబింబాల కోసం అక్కినేని అభిమానులు ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు మరో విశేషమేంటంటే ఈ చిత్రాన్ని కెఎస్ ప్రకాశ్రావు సంగీతం శ్రీనివాసరావులు డైరెక్ట్ చేశారు జాగర్ల మూడి రాధాకృష్ణ నిర్మించారు మరి నలభై ఏళ్ల తర్వాత ఈ నెల ఐదును విడుదల కాబోతోన్న ప్రతిబింబాలు చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి